वेलकम टू हेल्थ फॉर लाइफ కొంతమంది స్త్రీలలోను టీనేజ్ అమ్మాయిలలోను నెలసరి సరిగా రాకపోవడం అలాగే నెలసరి సమయంలో పొత్తికడుపులో నొప్పి రావడం అండాశయంలో తిత్తులు రావడం వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఈ విషయాలపై చర్చించడానికి ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ పెద్ది రమాదేవి గారు మనతో ఉన్నారు. ఆవిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. డాక్టర్ గారితో మాట్లాడడానికి ఫోన్ చేయాల్సిన నంబర్లు 9010222344 9010222345. నమస్తే మేడం. నమస్తే. నెలసరి సరిగా రాకపోవడం అనేది అసలు సాధారణంగా ఎందుకు జరుగుతుందంటారు? నెలసరి రాకపోవడానికి చాలా రకాలైన కారణాలు ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకి ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే జన్యుపరమైన కారణాలు. అంటే ఏంటి, స్టార్టింగ్ నుంచి ఒక మదర్ నుంచి ఒక డాటర్కి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వంశపారంపర్యంగా హార్మోన్స్ అనేవి సంక్రమిస్తాయి. అయితే ఇది ఒక కారణం. అయితే రెండోది వచ్చేసి ఆహారపరమైన కారణాలు. అంటే ఏంటంటే ఎవరైతే ఎక్కువ ఆహారం తీసుకుంటారో, కార్బోహైడ్రేట్స్ అధికంగా ఎక్కువ తీసుకుంటారో అలాంటి వాళ్ళకి, అలాగే ఊబకాయం ఉన్న వాళ్ళకి, అలాగే కొంతమంది స్త్రీలకి ఏంటంటే రక్తాల్పత అనేది ఏర్పడుతూ ఉంటుంది. దానివల్ల కూడా ఈ యొక్క హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ జరగడం, అలాగే ప్రతి నెల సక్రమంగా వాళ్ళకి బహిష్టలు రాకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే కొంతమందికి ఏంటంటే ఈ యొక్క పిట్యూటరీ హార్మోన్ ఏదైతే ఉంటుంది, పిట్యూటరీ గ్రంథి ఏదైతే ఉంటుందో అది సక్రమంగా పనిచేయకపోవడం, అందులో ఏదైనా మార్పులు రావడం అలాంటప్పుడు కూడా ఈ హార్మోన్స్ సక్రమంగా విడుదల కాక ఈ సమస్య రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే చాలా రకాల కారణాలు. అంటే ఏంటి, అండాశయంలో తిత్తులు ఏర్పడడం ఇప్పుడు ముందుగా మనం చెప్పుకుంది. అలాగే వీళ్ళకి ఈ యొక్క గర్భాశయంలో ఏదైనా తేడాలు రావడము, అలాగే ఒకసారి ఏమవుతుందంటే ఈ గర్భాశయం ఒక్కొక్కసారి తీసేయడం ద్వారా, అలాగే గర్భాశయం పక్కన ఉండే అండాశయాలు ఒకటి తీసేయడం ద్వారా మిగతావి మిగతా హార్మోన్స్ డిస్టర్బెన్స్ అయ్యి రాకపోవడం లాంటివి జరగడం, అలాగే కొంతమందికి ఏంటంటే వీళ్ళ యొక్క ఊబకాయం లాంటి సమస్యలు, థైరాయిడ్ సమస్యలు, వీటి వల్ల కూడా సక్రమంగా హార్మోన్స్ రాకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఋతుక్రమము ఏ ఏజ్ లో స్టార్ట్ అవుతుందంటే? అంటే సాధారణంగా ఏంటంటే ఇవాళ తొందరగా వస్తుంది, ప్రీపోర్న్ అవుతుంది. సాధారణంగా అంటే 11 ఇయర్స్ 11 సంవత్సరాల నుంచి మొదలై 50 సంవత్సరాలు, అది ప్యూబర్టీ నుంచి అది మెనోపాజ్, 50 ఇయర్స్ మాక్సిమం ఇస్ మెనోపాజ్ అనమాట. ఇవాళ అలా జరగట్లేదు. అది 11 సంవత్సరాలు అంటే ముందర 9-10 సంవత్సరాలు కూడా వాళ్ళకి బహిష్టలు మొదలవుతున్నాయి. పిసిఓడి అంటే ఏమంటారు? దీన్ని పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ఆర్ డిజీజ్ అని కూడా చెప్తూ ఉంటారు. సిండ్రోమ్ అంటే ఏంటి, ఇది కాంబినేషన్ ఆఫ్ సిమ్టమ్స్ తోటి ఉంటుంది. అంటే ఏంటి, ఇది ఒక కాంబినేషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ తోటి ఉంటుంది. అంటే ఏంటి, ఈ యొక్క పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్లో ఏమవుతుందంటే ఒక హార్మోన్ ఇంకో హార్మోన్ మీద ప్రభావితం చేసి, అంటే ఒక హార్మోన్ నుంచి ఇంకో హార్మోన్కి డిస్టర్బెన్స్ కలిగిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా ఒక ఒక విషయం సర్కిల్ కింద మారి వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్ రాకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ పిసిఓడిలో పిల్లలకి వీళ్ళకి బహిష్టలు రాకపోవడం, నెలసరి బహిష్ట. అంటే ఇది ముందుగా పిసిఓడి ఫామ్ అవ్వకపోవచ్చు, కానీ వీళ్ళకి ముందరే ఒక ఇరెగ్యులర్ పీరియడ్స్ అనేది ఏర్పడి తర్వాత ఇరెగ్యులర్ పీరియడ్స్ నుంచి వాళ్ళకి పాలిసిస్టిక్ ఓవరీస్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ముందరే పిసిఓడి అంటే ముందరే సిస్టులు ఫామ్ అయ్యి ఆ సిస్టుల ద్వారా వీళ్ళకి పీరియడ్స్ రాకపోవడం అనేది జరగడం కూడా జరుగుతూ ఉంటుంది. బీహార్ నుంచి దేవి కాల్ చేస్తారు. దేవి గారు నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. దేవి గారు మాట్లాడండి. హలో, చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మా చెల్లికి 15 ఇయర్స్ ఉండాలండి, మా సిస్టర్ కి. చెప్పండి. తనకి తన మందు కరెక్ట్ గానే వస్తుంది, కానీ తను పెయిన్ ఉండదు ఏముండదు, కానీ బెడ్ నుంచి దిగదు, చాలా వీక్ గా ఉండేది, బ్రీడింగ్ కూడా నార్మల్ గానే ఉంది. అంటే మెయిన్ గా అమ్మాయికి ఏంటండి ప్రాబ్లమ్? ఏ ప్రాబ్లం లేదండి, కానీ చాలా వీక్ అండి. బ్లీడింగ్ తక్కువ అవుద్ది, స్టమక్ పైన ఏ పెయిన్స్ లేవు, బ్లీడింగ్ తక్కువ అవుద్ది, కానీ చాలా నీరసంగా ఉంది. దాని బెడ్ నుంచి దిగనే దిగదు, ఎందుకలా అలా అవుద్ది? అంటే ఇది ఒకటి ఏంటంటే, పాప అమ్మాయికి బహుశా రక్తాల్పత కూడా ఉండుంటుంది. ఒకసారి మీరు ఒకసారి హిమోగ్లోబిన్ టెస్టింగ్ కంప్లీట్ బ్లడ్ ఎగ్జామినేషన్ ఒకసారి చేయించండి, అప్పుడు అమ్మాయికి. ఎందుకంటే మీరు ఏమీ లేదు బాగానే ఉందంటున్నారు కాబట్టి ప్రాబబ్లీ అమ్మాయి జనరల్ వీక్నెస్ ఉండొచ్చు. రెండోది తక్కువ బ్లీడింగ్ అవడానికి ఈ అమ్మాయి విషయంలో ఏంటంటే ముఖ్యంగా ఈ రక్తాల్పత ఒక ముఖ్య కారణమై ఉంటుంది. అలాగే ఒకసారి మానసికంగా ఒత్తిడి పెరగడం హార్మోన్స్ వల్ల జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒకసారి మీరు హిమోగ్లోబిన్ అలాగే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ రెండు చేయించి చూడండి, అప్పుడు అమ్మాయికి కరెక్ట్గా మెడిసిన్స్ ఇస్తే కనుక చక్కగా కోలుకుంటుంది అమ్మాయి. కాకినాడ నుంచి సునీత సార్, సునీత గారు నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే మేడం. నమస్తే అండి. రమాదేవి సార్,
చెప్పండి. నమస్తే, చెప్పండి. మేడం నాకు 26 ఇయర్స్ మేడం. చెప్పండి. ఫస్ట్ నుంచి నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటూ ఉన్నాయి. ఓకే. 16 ఇయర్స్ మ్యారేజ్ అయింది, ఒక బాబు, తర్వాత రెండు అబార్షన్స్ అయ్యాయి మేడం. ఇప్పుడు ఏమంటే కంప్లీట్ గా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి చాలా ఎక్కువ అయిపోయింది. 5 మంత్స్ అయినా కూడా పీరియడ్స్ రావట్లేదు మేడం. ఇప్పుడు మీరు మెడిసిన్స్ ఏమైనా ఇస్తున్నారమ్మా, వాడుతున్నారా మీరు? ఏం మెడిసిన్స్ వాడట్లేదు మేడం. ఇంతకు ముందు ఓరల్ జీ అని చెప్పి మేడం ఒక మేడం సజెస్ట్ చేస్తే 6 మంత్స్ యూజ్ చేశాను మేడం. వెరీ గుడ్. అయితే మళ్ళీ మీకు స్కానింగ్ అది తీసారమ్మా, అల్ట్రాసౌండ్ స్కానింగ్ అది? అబార్షన్ తర్వాత ఒకసారి స్కానింగ్ తీసారు మేడం, క్లియర్ అని చెప్తే చెప్పారు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని మళ్ళీ మేడం దగ్గరికి వెళ్తే ఆవిడ ఏమన్నా అంటే మీకు ఇప్పుడు పిల్లలు కావాలంటే ఏమన్నా టాబ్లెట్స్ అది యూజ్ చేయండి, లేకపోతే అవసరం లేదు అన్నట్టు. ఓకే, ఇప్పుడు దాని గురించి. ఓకే, మీకు రక్తం అంటే రక్తాల్పత కానీ ఎలాంటి చేశారమ్మా, హెచ్బి పర్సంటేజ్ అది చూసారమ్మా? మేడం నెక్స్ట్ వచ్చి హిమోగ్లోబిన్ తక్కువ ఉంది అని అన్నారు, మెడిసిన్స్ ఇచ్చారు, అంతవరకు హార్మోన్స్ టెస్ట్ చేశారు, అన్ని బాగానే ఉన్నాయి అని. ఓకే, ఇప్పుడు మీ సమస్య నాకు అర్థమైందండి. ఎందుకంటే మీకు ఎంటీపీస్ చేశారు కాబట్టి, అబార్షన్స్ చేశారు కాబట్టి దానివల్ల కొంచెం రక్తాల్పత ఉంటుంది, దానివల్ల కూడా మీకు పీరియడ్స్ రావట్లేదు. రెండోది వచ్చేసి మీకు ఈ యొక్క సిస్టమ్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ మీకు హార్మోన్స్ కొంచెం డిస్టర్బెన్స్ ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఉంది, అది ఎక్కువతో వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే పీరియడ్స్ రెగ్యులరైజ్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. దీనికి కొంత ఒత్తిడి కూడా ఒక కారణం అవుతుంది. సో మీరు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయండి, అలాగే ఆయుర్వేదంలో కూడా మంచి మందులు ఉన్నాయి, అయితే అవి వాడడం ద్వారా కూడా కొంచెం మీకు అంటే ఇదేంటంటే రెగ్యులర్ ప్రాసెస్ నుంచి మీరు మీ సిస్టమ్ డిస్టర్బ్ అవుతే కనుక ఇలాగే అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేయండి. మళ్ళీ మీరు చాలా మంది లేడీస్ ఏం చేస్తారంటే వీళ్ళు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేసి ఊరుకుంటారు వాళ్ళు, అది వాళ్ళకి అంత ఇబ్బంది పెట్టే సమస్య కాదనుకుంటారు, కానీ అది లాంగ్ టర్మ్ లో చాలా ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే ఇది ఎప్పుడైతే ఫ్రీగా హార్మోన్స్ రిలీజ్ అవుతాయో సిస్టమ్ అంతా డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. ఎప్పుడైతే హార్మోన్స్ బ్లాక్ అవుతాయో అప్పుడు ఒకదానికి ఒకదానికి రిలేట్ అయ్యి రకరకాలైన సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే ఏ విధమైన సమస్య కూడా ఉండదు వాళ్ళకి, ఉండకపోయినా కానీ వాళ్ళకి పీరియడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు టెస్టులు చేయించుకుంటే అన్ని నార్మల్ వస్తాయి, ఈవెన్ హార్మోన్ టెస్ట్లు కూడా నార్మల్ వస్తాయి, కానీ పీరియడ్స్ రావు. అంటే ఇది ఒక ఒక్కొక్కసారి ఏంటంటే ఇది మానసికంగా ఒత్తిడి పడుతున్నప్పుడు కూడా హార్మోన్ ఫ్రీగా రిలీజ్ అవ్వక వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి దీనికి యోగాసనాలు లాంటివి చేస్తూ, ఎక్సర్సైజ్ లాంటివి చేస్తూ, కొంచెం కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న ఫుడ్ తక్కువ తీసుకుంటూ, అలాగే ఫ్యాటీ ఫుడ్ తక్కువ తీసుకుంటూ ఉంటే మీకు సమస్య తగ్గుతుంది. అలాగే మీరు కంటిన్యూస్గా వాడాలి మందులు, ఒక 6 మంత్స్ దాకా కంటిన్యూస్గా వాడి ఆపేశాక అప్పుడు సిస్టమ్ దానికదే సర్దుకుంటుంది. హైదరాబాద్ నుంచి కృష్ణారావు కాల్ చేశారు. కృష్ణారావు గారు నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో. హలో, చెప్పండి కృష్ణారావు గారు. నమస్కారం అండి. నమస్తే. నమస్తే, చెప్పండి. మా పిట్టమ్మకి 28 ఇయర్స్ అండి. ఓకే. అయితే ఇంతకుముందు బాగా కడుపు నొప్పి వచ్చేది, పొత్తి కడుపు కింద పీరియడ్స్ వచ్చినప్పుడు. ఓకే. అయితే మామూలుగా సైక్లోఫామే వేసుకునేది సరిపోయింది. అయితే ఈ మధ్యన మామూలుగా 1 ఇయర్ కిందట మ్యారేజ్ అయింది. ఓకే. అయితే అంతకుముందు పిల్స్ వాడారు, అయితే ఒక 3-4 మంత్స్ నుంచి ఏం వాడట్లేదు. అయితే ఈ మధ్యనే కన్సీవ్ అయింది. అయిన తర్వాత అది లోపల పిండం సరిగ్గా ఫామ్ అవ్వలేదు అనేసి ఒక 4 వీక్స్ తర్వాత స్కాన్ చేశారు, అది ఫామ్ కాలేదని చెప్పి 1-2 వీక్స్ తర్వాత మళ్ళీ టాబ్లెట్స్ ఏమి ఇచ్చేసి దాన్ని మామూలుగా తీసారనమాట. అయిపోయింది. లోపల కూడా ఒక 2 టాబ్లెట్లు లోపలికి ప్లస్ 4 టాబ్లెట్లు ఇంట్రెస్ట్ నుంచి పంపించారు. అదే ఇలా జరిగింది, ఎందువల్ల అలా జరిగింది? అది పిండం గ్రో కాకపోవడానికి చాలా కారణాలు ఉంటాయండి. అలాగే ఇది ఫస్ట్ కన్సీవ్ అయింది కాబట్టి అమ్మాయి, దానికి రీజన్ ఉండదండి. ఒకసారి పిండం ఫామ్ అవ్వడం అవ్వకపోవడం అనేదానికి ముఖ్యంగా ఏంటంటే చాలా మటుకు ఏంటంటే వీళ్ళు సరైన పోషణ తీసుకోకపోవడం, అలాగే రక్తాల్పత, అలాగే ఫోలిక్ యాసిడ్ అధికంగా తీసుకోవాలి. గర్భోత్పత్తికి ముందరి నుంచి కూడా మన దేశంలో అంతగా ఇవ్వట్లేదు, కానీ
ఒకసారి ఎవరైనా గాని ఒక ప్రెగ్నెన్సీని ప్లాన్ చేస్తున్నారు అంటే తప్పనిసరి ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ ఇస్తూ ఉంటారు. అయితే ఆహార పరంగా కూడా దానిమ్మ పండు అలాగే ఈ తోటకూర పాలకూర ఆకుకూరలు లాంటివి తరచూ తీసుకోవడం ద్వారా మనకు హై అమౌంట్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ వస్తుంది. మీరు నెక్స్ట్ ట్రిప్ అమ్మాయి ఒకవేళ కన్సెప్షన్ కి ట్రై చేస్తే కనుక ఒకసారి మీ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. అలాగే మీకు ఈ యొక్క ఫుడ్ ఏదైతే ఉందో నేను ఇప్పుడు చెప్పిన ఫుడ్ మీరు ఫాలో అవ్వండి. తప్పనిసరి అమ్మాయికి కన్సెప్షన్ జరుగుతుంది, పాప గ్రో అవుతుంది కూడా. కానీ ఇది రిపీటెడ్ గా జరగకుండా చూడాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి ముందు నుంచి హార్మోన్స్ తీసుకున్నప్పుడు కూడా ఒక్కొక్కసారి ఈ అబార్షన్ అవ్వడం అంటే ఏంటి బేబీ గ్రో కాకపోవడం లాంటి జరుగుతూ ఉంటుందండి. నెక్స్ట్ పద్మజ కాల్ చేస్తారు. పద్మజ గారు నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. పద్మజ గారు నమస్తే, చెప్పండి పద్మజ గారు. పద్మజ గారు మాట్లాడండి. కాల్ కట్ అయినట్టుంది. అసలు పీసీఓడి సమస్య ఉన్నప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయి అంటారు? పీసీఓడి సమస్య ఉన్నప్పుడు ఫస్ట్ ఏంటంటే వాళ్ళు ఫస్ట్ లో అది అంతగా కనిపించదు లక్షణాలు. తర్వాత మటుకు తెలుస్తూ ఉంటాయి. ఏంటంటే వీళ్ళకి ముఖ్యంగా ఏంటంటే రెగ్యులర్ పీరియడ్స్ రావు. ఒకసారి వన్ మంత్ కి రావడం, రెండు నెలలకు రావడం, ఆరు నెలలకు రావడం. చాలా మంది ఆడపిల్లలు కూడా పట్టించుకోవటం లేదు, వాళ్ళ మూడు నెలలకు రావట్లేదు, ఆరు నెలలకు రావట్లేదు, పెద్దగా పట్టించు. ఎందుకంటే అది వాళ్ళకి అంత ఇబ్బందికరంగా అనిపించట్లేదు. కానీ ఆ దాని రాకపోయే ఆ సమయంలో కొత్త కొత్త మార్పులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఏమవుతుందంటే శరీరం వాళ్ళకి శరీరంలో బరువు పెరగడం, ఉబ్బకాయ సమస్య, హిర్సూటిజం అంటారు, ఎక్సెస్ ఆఫ్ హెయిర్ గ్రోత్, బాడీ మీద పెరగడం ఎక్కువ ఉంటుంది. అంటే మీసాలు గడ్డలు రావడము, చెప్పల మీద వెంట్రుకలు రావడము, చేతుల మీద వెంట్రుకలు రావడం, ఇలాంటివన్నీ ఉంటాయి. అలాగే వీళ్ళకి తల మీద హెయిర్ ఫాలింగ్ ఎక్కువగా ఉంటుంది, ఎక్కినే ఉంటుంది, హై అమౌంట్ ఆఫ్ ఎక్కినే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి ఈ యొక్క హార్మోన్ టెస్టోస్టెరోన్ హార్మోన్ హైగా పనిచేస్తుంది కాబట్టి వీళ్ళకి మొటిమలు అనేవి అధికంగా రావడం, అది కూడా అసాధారణంగా వస్తాయి, పెద్ద పెద్దగా వస్తూ ఉంటాయి. అలాగే మెడల మీద నల్లగావడం, మచ్చలు పడము, చేతుల మీద అంటే మొత్తం బాడీ అంతా నల్లబడిపోవడం లాంటిది జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ముఖ్య లక్షణాలు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే పెళ్ళైన వాళ్ళకి పిల్లలు కాకపోవడం అనేది ఒక ప్రాబ్లం పీసీఓడిలో. ఇన్ఫర్టిలిటీ ఇస్ ద మెయిన్ ప్రాబ్లం ఫేస్డ్ బికాస్ ఆఫ్ పీసీఓడి. హైదరాబాద్ నుంచి కుసుమ కాల్ చేస్తారు. కుసుమ గారు నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే డాక్టర్. నమస్తే అండి. నా పేరు కుసుమ అండి, మ్యారేజ్ 3 ఇయర్స్ అయింది. హలో చెప్పండి. వింటున్నా. మ్యారేజ్ 3 ఇయర్స్ అయింది. వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయాక ప్రెగ్నెన్సీ ట్రై చేశామండి. స్కానింగ్ తీస్తే సిస్ట్ ఉంది, అది ట్యూబ్ టెస్ట్ కూడా చేశారు. ట్యూబ్స్ అన్ని బ్లాక్స్ ఏమీ లేవు, బాగానే ఉన్నాయన్నారు. 1 ఇయర్ అప్పుడు ఎగ్ రిలీజ్ కి టాబ్లెట్స్ అవి యూజ్ చేశాండి. 3 మంత్స్ యూజ్ చేసి ఆఫ్ చేశాను ప్రెగ్నెన్సీ రాలేదని. మళ్ళీ నెక్స్ట్ 1 ఇయర్ 6 మంత్స్ దాటాక స్కానింగ్ తీస్తే సిస్ట్ ఉందని చెప్పారు. ఇప్పుడు మీ పీరియడ్స్ రెగ్యులర్ వస్తున్నాయమ్మా? రెగ్యులర్. లాప్రోస్కోపీ చేశారు మేడం. లాప్రోస్కోపీ చేసి అవి సిస్ట్లు డ్రిల్లింగ్ చేశారా? డ్రిల్లింగ్ చేశారండి. అంటే ఓవరీస్ దగ్గర లేదండి, అది బయాప్సీ కూడా చేయించారండి. బయాప్సీ కూడా బాగానే ఉందని వచ్చింది. ప్రెగ్నెన్సీ నార్మల్ గా రావడానికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారండి. నాకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ నార్మల్ గా ఉంటాయండి, అది అడగడానికి. నీకు ఏజ్ తక్కువే కదమ్మా, ఆల్రెడీ మీకు సిస్ట్లు తీసేసారు కాబట్టి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ముఖ్యంగా ఏంటంటే నేను ఇప్పుడు లక్షణాలు ఏవైతే చెప్పాను అంటే మీరు బరువు పెరగడం కానీ, అలాగే హెయిర్ ఎక్స్ట్రా గ్రో అవడం కానీ, లేదా అంటే పింపుల్స్ రావడం కానీ, ఇలాగ ఏవైతే మనకి పీసీఓఎస్లో లక్షణాలు ఏవైనా ఉన్నాయో అవన్నీ రాకుండా చూసుకోవాలి. అలాగే మీకు రెగ్యులర్ పీరియడ్స్ రావడానికి మీరు తప్పనిసరి ప్రయత్నం చేయాలి. దీంతోపాటు ఏంటంటే మాకు కొన్ని ఔషధాలు ఉన్నాయి ఆయుర్వేదంలో, ఏంటంటే అశోక శతావరి, అలాగే కొన్ని నాగకేసరాలు, అలాగే ఉత్తరేణి, ఇలా కొన్ని ఔషధాలను మేము కాంబినేషన్లో ఇస్తున్నాము. దానివల్ల మంచి రిజల్ట్ ఉంది. ఏంటంటే ఇవి రెండు రకాలుగా పనిచేస్తాయి. ఒకటి ఏంటంటే ఇంటర్నల్, ఈ యొక్క ఓవ్యులేషన్ ఎప్పుడు ఎప్పుడు అవ్వదో అప్పుడు ఏమవుతుందంటే ఈ యూట్రస్ ఇంటర్నల్ బాల్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎండోమెట్రియం థిక్కనింగ్ అవుతుంది. ఎప్పుడైతే ఎండోమెట్రియం థిక్కనింగ్ అవుతుందో అప్పుడు బై ఛాన్స్ ఒకవేళ ఓవరీ రిలీజ్ అయినా కానీ ఆ యొక్క పిండం ఫామ్ అవ్వదు.
సో దాని రీజన్ ఒక్కొక్కసారి వీళ్ళకి పిల్లలు పుట్టకపోవడం అనేది జరుగుతుంది. ఇందుకు కొంతమందికి ఏంటంటే పిసిఓఎస్ లో కూడా ఒక్కొక్కసారి ఇర్రెగ్యులర్ గా అవి ఓవ్యులేషన్ అయ్యి పిల్లలు పుట్టడం కూడా ఉంటుంది. సో మీరు ఒకసారి మీరు హెల్త్ ఈ యొక్క ఏదైతే ఉందో సింప్టమ్స్ ఏవైతే ఉన్నా అవి జాగ్రత్తగా స్టడీ చేసుకుని మంచి ఆహారం తీసుకుని ఎక్సర్సైజ్ చేస్తూ అవసరమైతే కొన్ని ఔషధాలు ఉంటాయి మెదగా M2 అనగా కొన్ని ఫార్మసీస్ కంపెనీస్ వాళ్ళు కొన్ని ఔషధాలు తయారు చేస్తున్నారు అవి కూడా బాగా పనిచేస్తున్నాయి. ఆ వాడడం ద్వారా మీకంటే ఇది ఒక్క నెల రెండు నెలల వాడి వదిలేసే రకం కాకుండా ఒక 6 నెలల నుంచి సంవత్సరం మటుకు వాడితే కనుక మంచి గుణం ఉంటుందండి. కర్నూలు నుంచి జహా కాల్ చేశారు. జహా గారు నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే, చెప్పండి జహా గారు. నమస్తే మేడం. నమస్తే చెప్పండి. నా వయసు 32 ఇయర్స్ మేడం. నాకు ఫస్ట్ బాబు ఉన్నాడు మేడం, ఇప్పుడు 2 ఇయర్స్ బేబీ మేడం. రెగ్యులర్ గా పీరియడ్స్ ఏం రావడం, అసలు పీరియడ్స్ రాక 1 ఇయర్ అయింది మేడం. అంటే బాబుకి మీరు పాలిస్తున్నారా? పాలిస్తున్నాం, అంతా రాదు మేడం. 1 ఇయర్ కు పాల్చినా ఇప్పుడు పాపకు 18 మంత్స్ మేడం. ఓకే, మీకు ప్రాబబ్లీ ప్రొలాక్టిన్ హార్మోన్ హైగా ఉంటుంది. మీరు పాలు కంటిన్యూ చేస్తుండొచ్చు లేదా ఈ మధ్యన ఆపేసి ఉండొచ్చు. మెయిన్ రీజన్ ఏంటంటే ప్రొలాక్టిన్ హార్మోన్ హైగా ఉన్నప్పుడు పీరియడ్స్ రావు, చాలా తక్కువ, అంటే అప్పుడు ఒక 6 మంత్స్కో 3 మంత్స్కో ఒకసారి కనిపించిపోతూ ఉంటాయి. మీరు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి టెస్ట్ చేసుకోండి. మందులు వాడితే మీకు పీరియడ్స్, అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒకసారి మదర్ మిల్క్ ఇవ్వడం ఆపేశాక అప్పుడు వీళ్ళు కొన్ని మందులు వాడితే కనుక పీరియడ్స్ మళ్ళీ వాటికి స్టార్టింగ్ ట్రబుల్, ఒకసారి మళ్ళీ మంది ఇచ్చి దాన్ని మళ్ళీ పుష్ చేస్తే మళ్ళీ రెగ్యులరైజ్ అవుతుంది. ఇదేంటంటే బ్లాక్ అవుతుంటాయి సిస్టమ్స్. సో దానికి సరిపడా మనం దానికి రెసిప్రోకట్ అయ్యి సరిగ్గా మనం హెల్ప్ చేస్తే కనుక నార్మల్ అవుతుంది. గుంటూరు నుంచి కవిత కాల్ చేస్తారు. కవిత గారు నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. కవిత గారు చెప్పండి. హలో చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో. నమస్తే మేడం, నాకు ఇప్పుడు 16 ఇయర్స్ మేడం. నమస్తే చెప్పమ్మా. అయితే ఇప్పుడు నాకు రెగ్యులర్ గా అంటే వితౌట్ స్టాపింగ్ అవుతుంది మేడం, లీవింగ్ ఏం పని చేసినా అయిపోతుంది అన్నమాట. అంటే నీకు ఎప్పటి నుంచి అవుతుంది మైసా ఇది బ్లీడింగ్? అంటే ఇది ఒక 1 ఇయర్ మేడం. నాకు అర్థం అవ్వలే, మళ్ళీ చెప్పగలరా మీరు? 1 ఇయర్ నుంచి నాన్ స్టాప్ అన్నమాట. అట్లా ఎట్లా ఉంటుందమ్మా, మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయలేదా? మీరు చేశాం మేడం, అంటే ఇప్పుడు టెన్షన్ వల్ల అవుతుందమ్మా, రెస్ట్ తీసుకో అని చెప్పారు. అట్లా కాదు, మీరు అలా రెగ్యులర్ అలా నాన్ స్టాప్ బ్లీడింగ్ అవుతే మనం ఉండమమ్మా, కష్టమవుతుంది. హిమోగ్లోబిన్ పర్సంటేజ్ బాగా పడిపోతుంది, రక్తాల్పత బాగా ఏర్పడుతుంది. షార్ట్ టర్మ్ అయినా లాంగ్ టర్మ్ అయినా బ్లీడింగ్ అనేది మంచి పద్ధతి కాదు. నీకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంది, ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చెయ్యి, నీకు మందులు ఉంటాయమ్మా. లేని పక్షంలో ఆయుర్వేదిక్లో కూడా మంచి మందులు ఉన్నాయి, అది కూడా వాడడం ద్వారా కూడా. ఎందుకంటే కొంతమందికి ఏంటంటే బ్లీడింగ్ అని బ్లీడింగ్ అంటారు వీళ్ళు, బహుశా అమ్మాయికి అంత ఉండకపోవచ్చు, ఏదైనా స్పాటింగ్ అంటాం. అలాగే లైట్ గా కనిపించి, ఒక రోజు కనిపించి, రెండు రోజు కనిపించి ఆగిపోవడం, మళ్ళీ కనిపించి ఆగిపోవడం, అది అయి ఉంటుంది అమ్మాయికి. బహుశా అమ్మాయి లోద్రా లాంటివి వాడితే కనుక మంచి గుణం ఉంటుంది. బహుశా అమ్మాయి లోద్రాస్వామి దొరుకుతుందమ్మా, నువ్వు అది ఒక చెంచాడు పొద్దున్న ఒక చెంచాడు సాయంత్రము నీళ్ళలో కలిపి బిఫోర్ ఫుడ్ ఆర్ ఆఫ్టర్ ఫుడ్ తీసుకోమని నీకు కొంత రిజల్ట్ ఉంది. అయినా ఇది మంచి పద్ధతి కాదమ్మా, ఒకసారి డాక్టర్ని చూపించండి. మీరు హైదరాబాద్ నుంచి శిరీష కాల్ చేశారు. శిరీష గారు నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. శిరీష గారు చెప్పండి, వినిపిస్తుంది. హలో హలో నమస్తే మేడం. నమస్తే అండి చెప్పండి. అది నాకు 25 అండి. చెప్పండి. అది మెన్సెస్ రావట్లేదండి. అంటే మీకు చూపించారమ్మా డాక్టర్కి? మీరు డాక్టర్ చూపించాను కదా మేడం, అంటే ఆవిడ టాబ్లెట్లు ఇచ్చింది మెన్సెస్ రావడానికి, 6 మంత్స్ వేసుకుంటే టాబ్లెట్లు వస్తాయి, అవి వేసుకుంటే వస్తాయి అని. వాడారా? వాడాను మేడం. మరి వచ్చిందా అండి ఆ టైంలో మీకు? అంటే వాడాను కానీ మేడం రాలేదు మేడం. అంటే అంటే మీరు బరువు ఉన్నారమ్మా, మీకు ఎట్లా ఉంటుంది మీ శరీరతత్వం? బరువు ఉన్నాను మేడం, వెయిట్ ఉన్నాను. ఎంత ఉంటావమ్మా వెయిట్? వెయిట్ 6 ఉంటానండి. అబ్బా చాలా వెయిట్ గా ఉన్నావమ్మా. నీకు స్కానింగ్ అది తీయించారమ్మా డాక్టర్ మీకు? స్కానింగ్ అన్ని తీయించాం కానీ మేడం, అసలు ఆవిడ అంది హార్మోన్స్ తక్కువ ఉన్నాయి, దాని వల్ల రావట్లేదు. నీకు పిల్లలు కావాలన్నా ఒకవేళ టాబ్లెట్స్ వాడితేనే నీకు పిల్లలు పుడతారు, లేకపోతే పొట్టు. ఓకే, ఇప్పుడు నీ సమస్య అర్థమైందండి. ఇప్పుడు మీకు కూడా బహుశా
ఒకటి పాలిసిస్టిక్ ఓవరీస్ ఉండకపోయినా కానీ ఈ ఉబ్బకాయం వల్ల కూడా ఈ హార్మోన్స్ డిస్టర్బెన్స్ జరుగుతుంటుంది. ఎందుకంటే మన శరీరం పెరిగినప్పుడు బ్రెయిన్ దానికి సరిపడా హార్మోన్ అది ఇవ్వలేదు. అలాంటప్పుడు 3 నెలలకి 2 నెలలకి అవడము, అలాగే ఒకసారి ఇది రాకపోవడం వల్ల ఒక్కసారి వచ్చి హెవీగా బ్లీడింగ్ అవడము, అలాగే రక్తాల్పత ఏర్పడడం లాంటివి చాలా ఒకదానికి చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఇది మీరు తప్పనిసరి డాక్టర్ని మాకు మా దగ్గర కూడా మంచి మందులు ఉన్నాయి, మీరు ఒకసారి కన్సల్ట్ చేయండి, ఇవ్వచ్చు మందులు మీకు. అదే సుమారు 6 నెలల వరకు మీరు మైండ్ సెట్ చేసుకుని మందులు వాడితే మంచి గుణం ఉంటుందండి. హైదరాబాద్ నుంచి ప్రియాంక కాల్ చేశారు. ప్రియాంక గారు నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో చెప్పండి. ప్రియాంక నమస్తే అండి. నమస్తే చెప్పమ్మా. నాకు మ్యారేజ్ అయ్యి 10 మంత్స్ అయిందండి. చెప్పమ్మా. నాకు 16 ఇయర్స్ అండి. నాకు పీరియడ్స్ ఎప్పుడు టైంకి రావు, ఇప్పుడు ఒక 10 డేస్ బ్యాక్ అలా వస్తాయంటండి లేట్ గా. వచ్చినప్పుడల్లా బ్యాక్ పెయిన్, స్టమక్ పెయిన్ విపరీతంగా వచ్చేస్తుంది. ఓకే. నీకు ఇప్పుడు బ్లీడింగ్ రెగ్యులర్ అవుతుందమ్మా నెలల? అవునండి. ఈ మంత్ మాత్రం కొంచెం కనిపించి అలా పోయేదండి. ఓకే. అంటే నీకు ఫస్ట్ మెయిన్ ఏంటంటే 16 ఇయర్స్ అమ్మను చాలా చిన్న పిల్లవి, అర్లీ మ్యారేజ్ అయింది, దాంతోపాటు నీకు బ్యాక్ పెయిన్ కడుపు నొప్పి అని చెప్పావు నువ్వు. అయితే దీనికి కొన్నాళ్ళపాటు మందులు వాడాలి. అలాగే నీ వెయిట్ మేనేజ్మెంట్, అంటే నువ్వు బాగా వెయిట్ ఉంటే తగ్గించుకోవాలి, బాగా సన్నగా ఉంటే కొంచెం బరువు పెరగాలి. ఇది చేస్తూ మంచి ఎక్సర్సైజ్ లాంటివి చేస్తే సరిపోతుంది. అలాగే ఒక బాబు పాప పుట్టే కూడా నీకు కడుపు నొప్పి తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇలా కాకుండా ఒకసారి ఏంటంటే ఈ ప్రోస్టాగ్లాండిన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి కొంతమందికి లేడీస్కి, దానివల్ల కూడా ఈ ఒక కడుపు నొప్పి అనేది అధికం ఉంటుంది. దీనికి ఆయుర్వేదంలో మీకు మాకు మంచి ఔషధాలు ఉన్నాయి, ఒకసారి కన్సల్ట్ చేయండి, మీకు ఒక 3 to 6 మంత్స్ మందులిస్తే తగ్గిపోతుంది. ఈ పీసీఓడీ సమస్య కనుక ఉంటే మేడం వాళ్ళ బరువు పెరగడమే కాకుండా ఇంకా ఏమైనా ఇతర సమస్యలు ఉంటాయా? పెయిన్స్ కానివ్వండి, ఇంకేమైనా సైడ్ ఎఫెక్ట్స్? చాలా రకాలు ఉంటాయండి. ఎందుకంటే ఇది ఇది కూడా ఒక మెటబాలిక్ ప్రాబ్లమ్. ఇది లిపిడ్ మెటబాలిజం మీద పనిచేస్తూ ఉంటుంది. అలాగే డయాబెటీస్ అంటే వాళ్ళకి ఆల్మోస్ట్ వాళ్ళకి 25-24 ఇయర్స్ ఉన్నా కానీ అలాగే కనిపించిపోతూ ఉంటుంది అనమాట. అంటే షుగర్ లెవెల్స్, హైపర్ ఇన్సులిమియా అనే సమస్య అనేది ఏర్పడుతుండే. అంటే ప్యాంక్రియాస్ మీద దీని ఎఫెక్ట్ ఉంటుంది, అలాగే టెస్టోస్టెరోన్ హార్మోన్ మీద దీని ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే కొన్నిసార్లు వీళ్ళకి బీపీ లాంటిది కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అన్ని రకాల అన్ని అవయవాల మీద అన్ని రకాలుగా ఇది ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. మానసిక ఆందోళన కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకంటే ఈస్ట్రోజన్ హార్మోన్ బాగా తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే మనకి హార్ట్ ఫ్లెషెస్ లాంటివి రావడము, ప్రొజెస్టెరాన్ హార్మోన్ తగ్గిపోవడం, ఇవన్నీ వరుసగా జరుగుతుంటాయి. కాబట్టి సిస్టమ్ డిస్టర్బెన్సెస్ చాలా ఉంటాయి. ఇలాగే ఇప్పుడు ఇతరత్ర కూడా వాళ్ళకి సమస్యలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఊబకాయం లాంటిది ఏర్పడిందో అప్పుడు హార్ట్ మీద లోడ్ పెరగడము, మిగతా హార్మోన్స్ మీద పడ్డము, అలాగే మోకాళ్ళ నొప్పులు రావడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే పీరియడ్స్ రెగ్యులర్ కావడానికి, పీసీఓడి సమస్య నుంచి బయటపడటానికి ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స ఉందంటారు? ఆయుర్వేదంలో మాకు ఏదైతే లైన్స్ ఆఫ్ ట్రీట్మెంట్ మోడర్న్ మెడిసిన్లో ఉన్నాయో అదే విధంగా ఉంటుంది. ఒకటే డిఫరెన్స్ ఏంటంటే మాకు హార్మోన్స్ ఉండవు. ఎట్లా అంటే ఇప్పుడు వీళ్ళు రెగ్యులర్ పీరియడ్స్ అవడానికి రజ ప్రవర్తిని బట్టని, అలాగే వీళ్ళ యొక్క ఏదైతే ఈ యొక్క హార్మోన్ ఏదైతే ప్రొజెస్టెరాన్ హార్మోన్ దానికి సరిపడా శతావరి అనేది, అశోక అనేది, లోద్రా అనేది అని అంటే దీనికి బ్యాలెన్స్ చేస్తూ రకరకాలైన అంటే వీళ్ళకి ఈ యొక్క ఎండోమెట్రియం థిక్కనింగ్ రాకుండా ఉండడానికి కొన్ని ఔషధాలు, అలాగే నార్మల్గా ఆ యొక్క ఏరియా మొత్తం కంపాటబుల్గా ఉండడానికి కొన్ని ఔషధాలు ఉన్నాయి. అవన్నీ కూడా నోటి ద్వారా ఇచ్చే ఔషధాలు ఎక్కువ ఉంటాయి. ఇది కాకుండా ఏంటంటే వీళ్ళ యొక్క ఫ్యాట్ మెటబాలిజం ఏదైతే అడిపోస్ టిష్యూస్ ఏవైతే డిఫరెంట్గా డెవలప్ అవుతున్నాయో, వీళ్ళకి లిపిడ్ మెటబాలిజం కూడా డిస్టర్బెన్స్ వస్తుంది. కాబట్టి దీనికి లుగ్గుగుల్ యోగాలు లాంటివి ఇస్తూ ఉంటాము. అలాగే కాంచనార లాంటివి ఏంటంటే ఈ యొక్క ఆర్గన్ డెవలప్మెంట్ ఏదైనా ఎక్స్ట్రా గ్రోత్స్ అవి రాకుండా ఉండడానికి కాంచనార లాంటి ఔషధాలు ఇస్తూ ఉంటాము. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, వెల్కమ్. ఆయుర్వేద నిపుణులు డాక్టర్ పెద్ది రమాదేవి గారి ద్వారా నెలసరి సమస్యలకు ఆయుర్వేదంలో చికిత్స గురించి తెలుసుకున్నాం కదా. మరో హెల్త్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్టూడియో అండ్